హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఈ డ్రై హీటింగ్ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ కంప్లైంట్ ఏందో చూద్దాం. సో ఈ కంప్లైంట్ వచ్చేసి నాకు కూడా తెలియదు, సో దీన్ని ఒకసారి మనం చెక్ చేసి దీని కంప్లైంట్ ఏందో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని సిరీస్లో చెక్ చేసుకోవాలి. సో సిరీస్లో చెక్ చేసుకుని ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, సో ఇది ఆన్ ఆఫ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఆన్ ఆఫ్ చేసినా కూడా ఇది మనకి సప్లై అనేది రావట్లేదు. సో దీని కంప్లైంట్ ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో మనకు వచ్చేసి ఇక్కడ స్క్రూలు ఉంటాయి, ఒకటి రెండు, అలా రెండు స్క్రూలు అనేవి ఉన్నాయి కదా, ఈ రెండు స్క్రూలు మనం ఓపెన్ చేసుకోవాలి. అలానే మనకి ఇక్కడ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ దగ్గర కూడా రెండు స్క్రూలు ఉంటాయి, ఈ రెండు స్క్రూలు కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ ప్యానల్ ఉంది కదా, ఆ స్క్రూలు ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అలానే మన ఈ సైడ్ స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ లాక్స్ ఉంటాయి, ఈ లాక్స్ మనం చిన్నగా ప్రెస్సింగ్ చేసి మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లోయర్, మనకి గాలి రావడానికి బ్లోయర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి లోన స్ప్రింగులు ఉన్నాయి కదా, ఈ స్ప్రింగులు అనేది హీట్ అవ్వడానికి ఈ స్ప్రింగులు అనేది ఉంటాయి. సో మనకి ఇది ఎయిర్ వచ్చినప్పుడు మనకి ఈ స్ప్రింగ్ హీట్ అవ్వటం వల్ల మనకి గాలి అనేది, హీట్ గాలి అనేది మనకి బయటికి వస్తుంది. సో ఇది వచ్చేసి మోటార్, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్. సో ఇప్పుడు దీని కంప్లైంట్ మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఈ మెయిన్ స్కర్ట్ వైర్ ఉంది కదా, సో ఈ మెయిన్ స్కర్ట్ వైర్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి మోటార్ కాడ మనకి సోల్డరింగ్ మొత్తం ఊడిపోయినాయి, అందువల్ల మనకి ఈ మోటార్ అనేది మూవ్ కావట్లేదు. సో మెయిన్ స్కాడ్ చెక్ చేస్తే మెయిన్ స్కాడ్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కానీ మోటార్ అనేది రన్ కావట్లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ కాయిల్స్ ఉంటాయి కదా, సో అక్కడ మొత్తం ఊడిపోవటం వల్ల మనకి మోటార్ అనేది రన్ కావట్లేదు. సో ఇప్పుడు మనం వీటికి సోల్డరింగ్ చేసి దీని కంప్లైంట్ అనేది మనం ఓకే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనకి ఈ స్విచ్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్, ఈ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనకి సప్లై అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనకి స్విచ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఈ స్విచ్ వచ్చేసి లో మీడియం, అలా మనకి కంట్రోల్గా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఆ స్విచ్ కూడా మనం కలెక్షన్ అనేది ఇద్దాము.
సో ఇక్కడ మనం స్విచ్ కంట్రోల్కి సప్లై చేద్దామంటే సో ఈ స్విచ్ అనేది ఫెయిల్ అయింది. సో మనకి ఇక్కడ ఈ స్విచ్ అనేది దొరకదు కాబట్టి సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ చేసి చూద్దాం. అదే స్విచ్ అనేది దొరికితే మనం కంపల్సరీ స్విచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్విచ్ అనేది దొరకదు కాబట్టి టెంపరీగా మనం డైరెక్ట్ చేసుకొని మనం వాడుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి స్విచ్ కాడ వైర్ ఉంటుంది కదా, మనకి ఇప్పుడు ఈ స్విచ్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ వైర్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో ఈ వైర్ కట్ చేసుకొని మనం మన మెయిన్స్ కట్ వైర్ ఉంది కదా, సో ఈ మెయిన్స్ కట్ వైర్కి మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి జాయింట్స్ అనేవి ఇక్కడ బాడీకి టచ్ కాకూడదు. సో మనం బాడీకి టచ్ కాకుండా టేప్ అయినా వేసుకోవచ్చు, సో స్లీవ్లు అయినా మనం పెట్టుకోవచ్చు. దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇందాక ఇది ఊడిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ మనం సెట్ చేద్దాం. సో ఈ క్లిప్ వచ్చేసి మన ఈ బ్లేయర్ ఉంటుంది కదా, సో ఈ బ్లేయర్కి సపోర్ట్ బుష్ అనేది ఇది. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్స్ కట్ వైర్ ఉంది కదా, అది ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసాం కదా, ఈ క్యాప్ మళ్ళీ మనం ఇక్కడ ఈ విధంగా డైరెక్ట్లో పెట్టి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం డ్రై హీటర్ అనేది ఎలా రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చూపించాను కదా. సో వీటిలో కంప్లైంట్స్ వచ్చేసి ఎక్కువ ఈ మెయిన్స్ కార్డ్ పవర్ ఉంది కదా, ఈ మెయిన్స్ కార్డ్ కేబుల్ అనేది ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్విచ్ అనేది, ఇందాక మీకు చెప్పాను కదా ఈ స్విచ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ రెండు ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్.